ఈరోజు పిచ్చుకుందలో జరిగిన దాడుల్లో ఒక 12 బాటిల్స్ లిక్కర్ని మరియు 12 బాటిల్స్ బీర్ని సెర్చ్ చేసి పట్టుకోవడం జరిగింది. వాటిని స్వాధీనం చేసుకున్నాము. అక్కడ రవి అనే ఒక వ్యక్తి వాళ్ళు ఒప్పుకుంటే అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతని మీద కేసు కట్టడం జరిగింది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లిక్కర్ని తీసుకొచ్చేసి ఎక్కువ ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని మరియు ఈ పేద ప్రజల్ని దాని ద్వారా ఇబ్బందికి గురి చేస్తున్నారని అంటున్నారు. అలాగే నిన్న కూడా మేము ఒక 2 కేసులు జుక్కల్ మండలంలో ఏసీదార్ని పట్టుకోవడం జరిగింది. మహారాష్ట్ర నుంచి వస్తుంటే 25 బాటిల్లు మరియు మిచ్చుకుందలో ఒక 35 బాటిల్లు నిన్ననే పట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే మా యొక్క హెచ్చరిక ఏమిటంటే మీరు ఎక్కువ ధరలకు అమ్మి లాభాన్ని పొందుదామని ఇటువంటి పరిస్థితులలో ఈ కరోనా వ్యాధి విజృంభిస్తున్న సమయంలో కూడా మీరు పేద ప్రజల కడుపు కొట్టాలనుకుంటే చాలా కష్టము. మేము మీరే ఉపేక్షించామని చెప్తున్నాము. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇస్తే వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియదు.